ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ ఆరవ వారం పూర్తయింది బిగ్ బాస్ హౌస్లో ఆదివారం వీకెండ్ ఎపిసోడ్ సరదాగా ఎలిమినేషన్ ఉత్సాహంగా సాగింది ప్రతి లాగే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యారు ఈ వారం సుదీప ఎలిమినేట్ అయింది ఇంతమందిలో సుదీప ఎందుకు ఎలిమినేట్ అయింది చివరగా ఎవరు సేవ్ అయ్యారు అనే విషయాలను తెలుసుకుందాం బిగ్ బాస్ సీజన్ సిక్స్ సక్సెస్ఫుల్గా ఆరు వారాలు పూర్తి చేసుకుంది ఇప్పటికే హౌజ్ నుంచి షాని నేహా చౌదరి ఆరోహి అభినయశ్రీ శలాఖీ చెంటి ఎలిమినేట్ అయ్యారు ఇక ఆరో వారంలో ఆదిరెడ్డి గీతూ ఆదిత్య సుదీప శ్రీహాన్ కీర్తి శ్రీ సత్య రాజశేఖర్ మెరీనా నామినేషన్లో ఉన్న సంగతి తెలిసిందే శ్రీ సత్యని శనివారం ఎపిసోడ్లోనే సేవ్ చేశారు ఇక ఆదివారం ఎపిసోడ్ వీకెండ్ ఎపిసోడ్ కావటంతో నాగార్జున స్టెప్పులతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు త్రిబులాల్లో నాటు నాటు పాటకు స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చారు నాగార్జున గీతను కాసేపు ఆడుకున్నారు ఆ తర్వాత రేవంత్ స్టోర్ రూమ్కు వెళ్ళు అని నాగార్జున చెప్పగానే గీతు అందుకొని సార్ రేవంత్కి కాలు బాలేదు ఈసారి ఎవరినైనా పంపండి సార్ అంది ఎవరో ఎందుకు నువ్వే వెళ్ళు అని ఆమెకు పని చెప్పారు గీత చాలా బద్ధకంగా లేచి నడుస్తుంటే వయసొచ్చిన చిరుతలా ఉన్నావు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు దీనికి వయసు అయిపోయిన చిరుత అంటూ బాలాదిత్య పంచ్ వేశాడు స్టోర్ రూమ్ నుంచి వచ్చిన క్లోజ్ బోర్డ్స్తో ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు నామినేషన్లో ఉన్న రాజ్ సుదీప బాలాదిత్య గీతూ మెరీనా శ్రీహాన్ ఆదిరెడ్డి కీర్తికి బోర్డులు ఇచ్చారు ఒక్కొక్కరు బోర్డును ఓపెన్ చేస్తే సేవ్ అని వచ్చిన వాళ్ళు సేవ్ అయినట్లు ఈ ప్రక్రియలో ఆదిరెడ్డి సేవ్ అయ్యారు నామినేషన్లో ఉన్న వాళ్ళని ఇలా ఒక్కో గేమ్ తో ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చారు చివరికి బాలాదిత్య సుదీప మిగిలారు వీరిద్దరికీ రెండు బ్యాటరీలు ఇచ్చారు ఎవరి బ్యాటరీ ఛార్జింగ్ లేకపోతే వాళ్ళు ఎలిమినేట్ అని చెప్పారు నాగార్జున బాలాదిత్య బ్యాటరీ ఛార్జింగ్ ఉండటం సుదీప బ్యాటరీ ఛార్జింగ్ లేకపోవటంతో సుదీప ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు నిజానికి ఈమె ఎలిమినేట్ అయినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి సుదీప ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించగానే బాలాదిత్య మెరీనా కన్నీరు పెట్టుకున్నారు నవ్వుతూనే సుదీప బయటకి వచ్చేసింది ఆమెకు వెల్కమ్ చెప్పిన నాగార్జున మన టీవీలో ఆమె జర్నీని చూపించారు ఆ తరువాత ఒక తోపుడు బండిపై కూరగాయలు పెట్టి వాటి లక్షణాన్ని తగ్గట్టు పేర్లు పెట్టి అవి ఎవరికి సూట్ అవుతాయో చెప్పమన్నారు ఈ క్రమంలో మిరపకాయకి షార్ప్ టంగ్ అని రాసుంటే దాన్ని రేవంత్కు ఇచ్చింది సుదీప గతంలో హౌస్ లో కిచెన్ దగ్గర రేవంత్ తో సుదీప గొడవపడిన విషయం తెలిసిందే తాను కెప్టెన్ అయితే అందరినీ మార్చి పారదొబ్బుతా అని రేవంత్ అన్నాడు ఈ మాటలను సుదీప గుర్తు చేశారు మార్చి పడేస్తా అన్నావుగా కిచెన్ టీం పాపం నీకు ఆ ఛాన్స్ రాలేదు మార్చి పడదొబ్బుతా అన్నావు అంటూ నవ్వుతూనే రేవంత్కు చురకలంటిచ్చి వెళ్ళిపోయింది సుదీప